నిండిపోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ భావోద్వేగాలు అర్థం చేసుకొని నేను సాధ్యమైనంత ఒక సమతుల్యత మాట్లాడాను పార్టీ నిర్మాణం అంచెలంచి మెల్లిగానే తీసుకెళ్దామని ఆలోచనతో ఉన్నాను ఆంధ్రాలో చేసినంత ధాటికి ఇక్కడ చేయలేని పరిస్థితులు అంటే ఆ గౌరవిద్దామని ఆ స్పేస్ ఇద్దామని కానీ రా తర్వాత మొన్న ఈ మధ్యన జన సైనికులు జనసేన నాయకులు మా ఆడబిడ్డలు మా మహిళా నాయకులు అందరూ వచ్చి రాష్ట్ర విభజన అయిపోయింది ప్రజలు కుదుటపడ్డారు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి వచ్చి నాకు న్యాయం జరగలేదని పార్టీ తెలంగాణలో పెడితే వాళ్ళు కూడా వచ్చేశారు వాళ్ళు కూడా పార్టీ నిర్మాణం సాగిస్తున్నారు ఆంధ్రాలో బీజేపీ ఉంది ఇక్కడ బీజేపీ ఉంది మీరు ఇదే వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు ఇలాంటి నేపథ్యంలో మన పార్టీ నిర్మాణం జరగకపోతే మాకు మా ఇంకా ఆవేదనగా ఉంది అంటే నేను వీళ్ళందరినీ భావోద్వేగాలని భావవేశాలని అర్థం చేసుకొని ఈ పద్నాలుగు తర్వాత నుంచి ఈ పద్నాలుగు తర్వాత నుంచి చురుకుగా బలంగా ఒక వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం జరగాలని నేను కోరుకున్నాను తెలంగాణలో